మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ విలువైన మాటలు అందించడానికి మీ పిల్లల్ని ప్రేరేపించారు, క్షేమంగా మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీ ప్రణాళిక మేరకు ఇప్పటి వరకు చక్కటి సంగతులు మీ దాసుని నిలబెట్టుకుని అందించారు తండ్రి. ఇది మొదలుకొని ఈ 3 రోజుల ప్రయాణం ఇక మిగిలి ఉండగా నాయన, అనేకమైన దివ్య మాటలు మీరు అందించండి నాయన. వ్యక్తుల వల్ల వ్యవస్థ ఏర్పడితే ఆ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా మారిపోవటానికి మానవ మడుగడను దెబ్బతీస్తూ అపవాది చేస్తున్నా ఈ విస్ఫోటనాన్ని మీ మాటలతోనైనా సరిదిద్దగలిగే మహాభాగ్యాన్నివ్వండి నాయన. ఈ మొదటి దినము నీ మాటలు అందించడానికి నిలబడి ఉండగా కృప చూపించండి, బలపరచండి. మీ పిల్లలతో మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావంలో పొందుకునుమని నీ సన్నిధిలో నిలబడిన మేము కేవలం నాయన వట్టివారము, మట్టివారము. మీరు వాడుకుంటే వాడబడే పాత్రలమని ఒప్పుకొనుచు. కుడివచ్చిన మీ పిల్లలందరికీ నాయన ఈ మాటలు ప్రయోజనకరంగా మలచమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అనే ఒక చక్కటి సమాజానికి అవసరమైన ఈ ప్రసంగాల సరిలో మొదటి దినానికి దేవుడు మనల్ని చేర్చి తన దాసుడి ద్వారా ఇప్పటి వరకు చక్కటి మాటలు వినిపించిన పరలోకమందున్న మన కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును, కార్యనిర్వాహకులను, ముఖ్య అతిథులకును, అదేవిధంగా ఈ మొదటి రోజు దేవుణ్ణి ప్రేమించి వాక్యాన్ని గౌరవించి దేవుని వాక్కుల కొరకు వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలుపుకుంటూ ఆదాముదు మొదటి కుటుంబంగా ఏదేనులో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో 2 పిల్లలు కయీను, హేబెలులు. మొట్టమొదటి కుటుంబం అనగానే ఆదాము గారు జ్ఞాపకం వస్తారు. మొట్టమొదటి మనుష్యుడు అన్నా ఆదాము గారే జ్ఞాపకం వస్తారు. మొట్టమొదటి వివాహం అన్నా ఆదాము గారే మనకు జ్ఞాపకం వస్తారు. ఆ మొదటి కుటుంబం వల్ల ఎన్నో కుటుంబాలు ఈ భూమి మీదకి వచ్చాయన్న సంగతి కూడా మనకు తెలుసు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు 280 దేశాలు, 700 కోట్లకు సుమారుగా ఉన్న ఈ జనాభా, కొన్ని లక్షల కుటుంబాలు, ఇవన్నీ ఆదాము నుంచి ఆరిన నేల మీదకి వచ్చాయి అన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూసినప్పుడు కూడా అపోస్తలుల కార్యములు 17:26 ఒకని నుండి ఈ కుటుంబాలన్నీ ఈ నేల మీదికి దేవుడు తీసుకుని వచ్చాడు అనే మాట మనకు కనపడుతుంది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అంటే ఇన్ని కుటుంబాలు రావడానికి కారణం మొట్టమొదటి కుటుంబము ఆదాము కుటుంబమే అని మనకు తెలుసు. ప్రియమైన వారలారా, మరి ఆదాముకు ఈ కుటుంబం ఎలా వచ్చిందంటే దేవుని సంకల్పం.
పరలోకంలో ఉన్న కన్న తండ్రి మొట్టమొదటిగా తన అనాది కాలపు ఆలోచన తనకంటూ ఓ కుటుంబం ఉండాలి అని కోరుకోవడంలో ఆదాము గారికి ఒక కుటుంబం వచ్చింది. నాకంటూ పిల్లలుండాలి, తండ్రి అని నన్ను పిలవాలి, నా కొరకు వారు బ్రతకాలి, నేనుంటున్న మహాలోకానికి వారు రావాలి, ఈ పరలోకపు వైభవాన్ని నేను నా పిల్లలకి ఇవ్వాలి అనే ఒక బృహత్తరమైన సంకల్పాన్ని దేవుడు ప్రారంభంలోనే కలిగి ఉన్నాడు. ఏమంటే వివాహం కాగానే భార్యాభర్తలుగా మారిపోయిన వారు వెంటనే పిల్లలను గురించి ఆలోచించటం సహజం. మన ఇంట్లో కూడా పాపభావం ఉండాలి కదా. దేవుడు మనకు కూడా బహుమానాన్ని ఇస్తాడు అని వివాహం కలుగగానే పిల్లలను గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకు అంటున్నామంటే ఒక కుటుంబముగా మనం ఉండాలి అనే ఒక ఆలోచన మనలో ప్రారంభమవుతుంది. యుక్త వయసుగా ఉన్నప్పుడు వివాహాన్ని గురించి ఆలోచిస్తాం, వివాహం జరిగిన తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తాం, పిల్లలు కలిగిన తర్వాత వారి ప్రయోజకత్వాన్ని గురించి ఆలోచిస్తుంటాం. పిల్లలు కలగానే ఓ బాధ్యత, వీళ్ళని చక్కగా పెంచాలి, ప్రయోజకులుగా నేను చేయాలి కదా. పిల్లలు ప్రయోజకులు అవుతుంటే మరొక ఆలోచన, నా పిల్లలు ఇదిగో ఈ అవసాన దశలో, ఈ ముసలు దశలో నన్ను బాగా చూసుకోవాలి, ఇదే కదా. మనకు ఎలా ఒక దశను దాటుకున్న తర్వాత ఒక దశ ప్రారంభమవుతూ క్రొత్త క్రొత్త ఆలోచనలు మనకు వస్తున్నాయో, కానీ పరలోకమందున్న కన్న తండ్రికి ప్రారంభంలో ఉన్న ఆలోచనే ఉన్నతమైన ఆలోచన. నాకు పిల్లలు కావాలి. పరలోకంలో దేవదూతలు ఉన్నా పిల్లలతో సమానులు కాదు కదా. పరలోకంలో దేవదూతలు కనబడుతున్నా తన గర్భాన పుట్టిన వారు కాదు కదా. నా గర్భం నుండి వచ్చిన వారు నాకు కుటుంబంగా, నాకు పిల్లలుగా ఉండాలి అని మాట చేత దేవదూతలను కలిగించి, అదే మాట చేత ఈ ప్రకృతి నిర్మాణాన్ని గావించి, ఆదామును మాత్రం మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి తనలోని ఆత్మను జీవవాయువుగా ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. అంటే ఆదాము దేవునిలో నుండి ఈ మట్టి బొమ్మలోనికి వెళ్ళిపోయాడు అని మనం అర్థం చేసుకోగలం ప్రేమన వారిలారా. ఆదాము దేవునికి కుమారుడు అని బైబిల్ చెప్పిందంటే ఎలా కుమారుడు అని మనం ఆలోచించగలిగితే, ఆత్మను బట్టి ఆలోచించిన ఆయన కుమారుడే, శరీరాన్ని బట్టి ఆలోచించిన ఈ శరీరాలనిస్తున్నది కూడా ఆయనే. ఆత్మను ప్రవేశపెడుతుంది ఆయనే, శరీరాన్ని ఇస్తుంది ఆయనే, శరీరాన్ని మట్టితో ఒక మహా ఆకారంగా మలుస్తున్నాడు, ఆత్మను తనలోని ఆత్మను జీవవాయువుగా నాసికా రంధ్రముల గుండా ఆదాములోనికి ప్రవేశపెట్టాడు. ఆదాము నాకొక కుమారుడుగా ఉన్నాడు, ఆదాముకు ఒక కుటుంబాన్ని ఇవ్వాలి, అది నా కుటుంబముగా ఇదిగో ఈ నేలపై బ్రతకాలి అని ఆశపడ్డాడు ప్రేమన వారిలారా. అలా దేవుని సంకల్పం మేరకు ఎన్నో కుటుంబాలు ఈ భూమి మీదకి వచ్చాయి, కానీ జరిగింది ఏంటో చెప్పమంటారా? కుటుంబాలు వచ్చాయి కానీ కుటుంబాలలో ఉండవలసిన దేవుడు లేకుండా పోయాడు ప్రేమన వారిలారా. సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అంటే ఆ కుటుంబంలో దేవుడు లేకుండా పోయాడు. ఈరోజు కుటుంబాలు లక్షలు లక్షలుగా కనపడుతున్నాయి, కానీ దేవుని కుటుంబాలుగా ఈరోజు కుటుంబాలు లేవు అని ఘంటాపదంగా మనం చెప్పగలం. ఎందుకు అంటే ఈరోజు కుటుంబం ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులలో ఈరోజు ప్రతి కుటుంబం వెళ్ళిపోతుంది అని మనందరికీ
తెలుసు ప్రియమైన వారిలారా, కుటుంబాలలో దేవుడు లేకుండా పోయాడా? దేవుడు లేనందుకే, మన కుటుంబాలలో దేవుడు లేనందుకే ఇన్ని సమస్యలతో ఈరోజు కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది అని ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఎవరు అర్థం చేసుకోగలుగుతున్నారు? ఏదో నాలుగు మాటలు మంచి మాటలు చెబుతామంటే ఆ మంచి నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది, మరలా పరిస్థితులు యథాస్థితికి వస్తున్న వైనం ఈరోజు మనందరికీ తెలుసు ప్రియమైన వారలారా. కాబట్టి భారతదేశం అనగానే కుటుంబ వ్యవస్థని ప్రపంచ దేశాలలో గొప్పగా చెప్పుకునే స్థితి ఈరోజు భారతదేశానికి ఉంది. భారతదేశంలో ఉంటున్న కుటుంబ వ్యవస్థ కూడా ఈరోజు కొన్ని సమస్యలతో ఉండటం నిజంగా చాలా విచారింపదగ్గ విషయం ప్రియమైన వారలారా. ప్రతిరోజు పేపర్లో మీరు చూడండి, జరుగుతున్న హత్యలు ఎక్కువ కుటుంబాల మధ్య జరుగుతున్న హత్యలు. ఒకరోజు కిడ్నాప్ జరిగిందంటే పోలీసు వాళ్ళ విచారణ ఎలా ఉండేది అంటే, నీకెవరైనా శత్రువులు ఉన్నారా అణిగి విచారణ చేపట్టేవారు, శత్రువులే కదా కిడ్నాప్ చేసేది అని. ఈరోజు కిడ్నాప్ జరిగిందంటే పోలీసు వారు విచారణ ఎక్కడి నుంచి చేపడుతున్నారో తెలుసా? మీకెవరైనా బంధువులు ఉన్నారా? శత్రువులు కాదా, శత్రువులు కాదా? అది ఒకనాటి మాట. ఇప్పుడు ఏమడుగుతున్నారో తెలుసా? మీ బంధువులేరి, మీ చిట్టా ఏది, మీకెవరైనా స్నేహితులు ఉన్నారా, మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని ఎందుకు అడుగుతున్నారో తెలుసా? ఈ కిడ్నాప్ ఖచ్చితంగా ఇదిగో వీళ్ళ వాళ్ళే చేసి ఉంటారన్న ఆలోచన ఈరోజు ఒక పోలీసు వ్యవస్థకు వచ్చింది అంటే, ఎన్నో కిడ్నాపులు ఎక్కడ సుఖాంతం అయ్యేదంటే ఎక్కడెక్కడో వెతికితే నేరస్తులు దొరకలేదు, చివరికి ఆరా తీస్తే ఏం తెలిసింది? కుటుంబ సభ్యులే. ఏమండి విలువలు ఎలా వెలవెలబోతున్నాయో చూస్తున్నారా? ఆసరాగా ఉండవలసిన వారే అదను చూసి కిడ్నాప్ చేసి డబ్బు కొరకు ఈరోజు ఆరాట పడుతున్నారంటే విలువలు ఏమైపోయాయి ప్రియమైన వారలారా? ఒక భార్య భర్తను చంపుతుంది, పేపర్ హెడ్డింగ్లో ఏమొస్తుందో తెలుసా? వివాహేతర సంబంధం. ఏంటిది, ఏంటిది? ఒక కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం అయితే, వివాహానికి పునాది నమ్మకం అయితే, ఆ నమ్మకం నట్టేట మునిగిపోయింది ప్రియమైన వారలారా. కాకపోతే ఏంటండి వివాహేతర సంబంధం? ఏంటి అక్రప సంబంధపు ముసుగులో ముసుగులో అడ్డు వస్తుందని భార్యనే చంపిన అగంతకుడు, అగంతకుడు చూసారా? నమ్మకాలు కాస్త ఏమైపోతున్నాయో తెలుసా? నమ్మకాలు కాస్త ఇదిగో నయవంచనకు దారితీస్తున్నాయంటే కుటుంబ వ్యవస్థ పతనానికి ఇదిగో పునాదుల్లోనే పగుళ్ళు మనకు కనబడుతున్నాయి ప్రియమైన వారలారా. ఏ రోజండి పేపర్ చూసినప్పుడు ఈరోజు ఇలాంటి వార్తలు చూడం అని ఓ కుటుంబాన్ని గురించి రాయని రోజు అంటూ ఏదైనా ఉన్నదా? ఏ రోజైనా ఉన్నదా? తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ముసలి తల్లిదండ్రులపై చెయ్యి చేసుకున్న కుమారుడు, కుమారుడు ఏమంటే ఇవన్నీ పేపర్లో వచ్చినవి ప్రియమైన వారలారా. రాత్రిపూట ఆలస్యంగా ఆలస్యంగా కుమార్తె ఇంటికి వచ్చిందని తండ్రి మందలిస్తున్నాడు. ఏంటమ్మా ఏంటి ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే, ఆ రోజు ఏం చేసిందో తెలుసా? ఆ ముసలి తండ్రిని ఒక దిండు తీసుకుని ఊపిరాడకుండా చేసిందండి. ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు దొరకకుండా కారాన్ని చల్లేసింది. పోలీసు వారు వచ్చినప్పుడు ఇదిగో ఏ సాక్ష్యాలు దొరకటం లేదు. ఎవరు చంపారని తీస్తే, ఆరా తీస్తే చంపింది ఎవరో కాదు, తండ్రిని కూతురు చంపింది ప్రేమన వారలారా. ఏమంటే ఇవన్నీ చదువుకుంటూ ఏదో మామూలుగా
ఇవన్నీ జరుగుతాయిలే అనుకోకండి. ఒక సున్నితమైన మనుషులుగా మీరు ఆలోచించండి. వ్యవస్థ పతనావస్థకు వెళ్ళిపోయింది కదా, విలువలు దిగజారిపోతున్నాయి కదా, అమ్మకు కూడా అర్థాన్ని మార్చుకున్నారు కదా, అన్నాన్న మమకారం ఈరోజు లేదు కదా, చెల్లి అనే ఆప్యాయత ఈరోజు లేదు కదా. ఇవన్నీ పిలుచుకోవటానికి తప్ప ఈ పులుపుల వెనుకాల ఉంటున్న ఏమండి ఆప్యాయత, కనికరము, మమకారము ఇవన్నీ లేవు కదా ప్రేమన వారులారా, లేవు కదా. కుటుంబాలు కుటుంబాలుగా ఉంటున్నప్పుడు ఏమండి కుటుంబాలు ఇలా మారిపోయాయంటే దేవుడు ప్రారంభంలో కుటుంబంలో నేనుండాలి, నా కుటుంబముగా ఉండాలని దేవుడు కోరుకుంటే దేవుణ్ణి తీసి పక్కన పెట్టినప్పుడు ఆ కుటుంబం ఎలా ఉండగలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. పరలోకమందున్న తండ్రి ఉద్దేశాన్ని అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ ఎఫెసీయులకు లేఖను రాస్తూ ఎంత చక్కటి ఈ మాటను రాస్తున్నాడో, ప్రారంభపు తన ఆలోచనను రాస్తున్నాడు ప్రియమైన వారలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14 దయచేసి చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట, ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచుందో, తండ్రి లేకపోతే ఈరోజు మనకు కుటుంబాలు లేవు ప్రియమైన వారలారా. నీకు జన్మనిచ్చి నిన్ను యుక్త వయసుడుగా వచ్చేంతవరకు కాపాడి నీకు భార్యనిచ్చి నీకు బిడ్డలనిచ్చి నీకంటూ ఒక కుటుంబం ఈరోజు ఉంది అని నువ్వు మాట్లాడుకుంటున్నావు కదా, ఆ కుటుంబం అన్న పదం ఎవరిని బట్టి మాట్లాడుకుంటున్నావో తెలుసా? ఏ తండ్రిని బట్టి ఈరోజు కుటుంబం అని పిలువబడుచున్నదో, ఆ తండ్రి లేకపోతే నేను లేను, నేనే లేకపోతే నాకంటూ ఓ కుటుంబం ఉందా చెప్పండి ప్రియమైన వారలారా. కుటుంబం అనగానే దేవుడు ఇదిగో నేనుండాలి అని కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. నేనుండాలి, నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం, నేనుండవలసిన కుటుంబం అని కలలు గని ఆదాము నుంచి కుటుంబాలను విస్తరిస్తే విస్తరిస్తూ వెళుతున్న కుటుంబాలు ఏం చేశాయో తెలుసా? ఇక దేవుడు మాకు అక్కరలేదు అని దేవునిలో నుంచి బయటకు వచ్చేసాయి ప్రియమైన వారలారా ఈరోజు కుటుంబాలు. ఈరోజు కుటుంబాలలో దేవుడు లేడు ప్రియమైన వారలారా. ఒకవేళ మనం చిన్నప్పుడు చదువుకుంటున్న పుస్తకాలలో ఉంటున్న పరిజ్ఞానం జ్ఞాపకం ఉంటే ఒక్కసారి అంతరిక్షంలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే అక్కడ ఒక కుటుంబం ఉందండి. దాన్ని ఏమని పిలుచుకున్నామంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులను కలిపి మనం ఏమనుకున్నాము తెలుసా? సూర్య కుటుంబం లేదా సౌర కుటుంబం. చిన్నప్పుడు సౌర కుటుంబం అనగానేమి నిర్వచించండి అనగానే ఇదిగో సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులను కలిపి సౌర కుటుంబం అంటారు అని చదువుకున్నవారు మనం. అంటే అంతరిక్షంలో కూడా ఒక కుటుంబం కనపడుతుంది. ఆ అంతరిక్షంలో ఉన్నది దేవుని కుటుంబం కాదు ప్రియమైన వారలారా. దేవుడు సౌర కుటుంబం అని దాన్ని ఉదహరించలేదు. సూర్య చంద్ర నక్షత్రాదులు కానీ మానవ కన్ను ఇదిగో అంతరిక్షం మీద పడింది. అంతరిక్షంలో ఉంటున్న వాటి స్థితిగతులను చూశాడు. వాటిని ఒక కుటుంబంగా పిలవాలి అన్న ఆలోచన కలిగింది మనిషికి. ఇదిగో సౌర కుటుంబం అన్నాడు. సౌర కుటుంబం బ్రహ్మాండంగా ఉంది ప్రియమైన వారలారా. ఇదిగో ఈ భూమి మీదున్న దేవుని కుటుంబమే అస్తవ్యస్తం అయిపోతుంది. ఏమంటే సౌర కుటుంబానికి ఈ దేవుని కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో ఈ మొదటి రోజు మనం ఆలోచన చేయగలిగితే పరలోకమందున్న తన కన్న తండ్రి తన కుటుంబాన్ని సరిదిద్దుకోవటానికి ఆకాశంలో ఉంటున్న సౌర కుటుంబాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా బైబిల్లో ఎన్నో మాటలు మనకు కనపడుతుంటాయి. మనల్ని సరిదిద్దడానికి,
మనకు ఆలోచన కలిగించడానికి ఇదిగో సౌర కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడైనా మన కుటుంబం ఎలా ఉండాలి అన్న ఆలోచన మనకు కలిగించడానికి తాపత్రయపడుతున్నాడు. ఇదిగో కుటుంబాలలోనికి మరలా ఆయన రావటానికి ఇదిగో తన ప్రణాళికలో భాగంగానే ఉన్నతమైన మాటలను రాయించి మన కనుల ముందుకు తీసుకుని వచ్చాడు. ప్రియమైన వారలారా, భూమి మీద ఉంటున్న ఈ కుటుంబాలకి ఇదిగో ఆకాశంలో ఉంటున్న ఆ సౌర కుటుంబానికి మధ్య ఉన్న ఆ బంధం ఏంటో, ఏమి నేర్చుకోవాలో బైబిల్ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే ఆది కాండము, దయచేసి మీ బైబిల్ తెరిచి ఆది కాండము 37వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఏమండి ఈ కలలు కంటుంది ఎవరో కాదు, యోసేపు గారు ఎవరో కాదు, యాకోబు గారి అప్పటికి చిన్న కుమారుడు. చిన్నవాడు గనక తండ్రితో ఎక్కువ సాన్నిధ్యాన్ని కలిగి యాకోబు గారిలో ఉంటున్న భయభక్తులు యోసేపు గారిలో మరలా మనం చూడగలుగుతుంటాం. అన్నలను గమనిస్తున్నాడు, అన్నలేదైనా దేవునికి భిన్నంగా చేస్తే తండ్రికి చెబుతున్నాడు, నాన్న ఈరోజు అన్నలు ఏం చేశారో తెలుసా అని. అంటే చిన్ననాడే దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు చిన్నవాడు కదా. యాకోబు గారు కూడా ప్రేమిస్తున్నాడు చిన్నవాడు కదా. అలా చిన్న వయసులో ఉన్న యోసేపు గారి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పాన్ని కలల ద్వారా ఆయన తెలియజేస్తున్నప్పుడు ఒక కలకన్నాడు. ఆ కలకని తన కలను తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, 9వ వచనంలో అదే మనం చదువుకుంటున్నాం. ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పెను. తన తండ్రితోనూ తన సహోదరులతోనూ దానిని తెలియజేయగా అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? ఏంటి యోసేపు ఈ కల ఏంటయ్యా? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. ఏమండి ఇంతకీ కల ఏంటండి? నానా సూర్య చంద్ర 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడుతున్నట్టు కలొచ్చింది ఏంటి నానా అనగానే యాకోబు గద్దిస్తున్నాడు, ఏంట్రా ఇలా కనగన్నావు, నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాష్టాంగ పడతారా అని అడుగుతున్నాడు. అంటే యాకోబు గారు ఆ కలభావాన్ని బాగా ఆలోచించాడు. ఇందులో సూర్యుడంటే ఎవరు? ఈ కుటుంబానికి తండ్రిగా ఉంటున్న నేనే యాకోబు నేనే అనుకుంటున్నాడు. ఇంకెవరు? చందమామెవరు? నా భార్యే. మరి 11 నక్షత్రములు అన్నాడు, 11 నక్షత్రములు ఎవరు? ఇంకెవరు? నా గర్భాన పుట్టిన పిల్లలే. ఒక కలను ఎలా ఆలోచిస్తున్నాడో చూస్తున్నారా? ఓ సౌర కుటుంబంలో ఓ భూమి మీద ఉంటున్న ఒక కుటుంబం నా కుటుంబం గురించే ఈ కల వచ్చింది అని ఆలోచిస్తున్నట్టుగా కనపడుతుంది యాకోబు గారు. ఏంటి యోసేపు ఈ కల? నేను నీకు సాష్టాంగ పడతానా? నీ తల్లి నీకు సాష్టాంగ పడుతుందా? ఇదిగో నీ సహోదరులకు నీకు సాష్టాంగ పడుతున్నారా అని గద్దిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఈ రెండింటిని ఆలోచిస్తుంటే సౌర కుటుంబానితో పోల్చబడుతున్నది ఎవరి కుటుంబం? ఇదిగో యాకోబు గారి కుటుంబం. ఇది ఎవరి కుటుంబం తెలుసా? దేవుని కుటుంబం. ఒకరోజు యాకోబు గారు బయలుదేరాడు, లాబాను దగ్గర నుంచి బయలుదేరాడు.
బయలుదేరుతున్నప్పుడు తన అన్నయ్య అయిన ఏషావు తనను చంపడానికి వస్తున్నాడేమో అని భావించి ఆ రోజు మదన పడుతున్నాడు. అందరినీ పంపివేశాడు. తండ్రితో గోజాడుతున్నాడు. ఏమని, తండ్రి ఇదిగో ఇంతకాలము నాకు బ్రతుకునిచ్చింది నీవే, ఇక ముందు నేను బ్రతకాలన్నా కూడా నీ దయ నాకు కావాలి, ఆశీర్వాదాలు కావాలని నా అన్నను నా తండ్రిని మోసం చేశాను నేను. ఒకరోజు జ్యేష్ఠత్వం కొరకు మోసం చేశాను, మరొక రోజు నా తల్లి నన్ను ప్రేరేపించింది. ఆ రోజు మా నాన్న అడిగాడు, నీవెవరు అంటే నేను అబద్ధం ఆడాను. ఏమని, నేను ఇదిగో నీ కుమారుడైనా ఏషావును అని నేను అబద్ధం ఆడేశాను. అప్పటికి మా నాన్న అడిగాడు, ఏమని ఏమని ఇంత శీఘ్రముగా ఈ మాంసము నీకు ఎలా దొరికింది అంటే, ఏమి సమాధానం చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించాడని. ఆ మోసంలోనికి ఎవరిని కూడా లాగాడు, దేవుడిని కూడా లాగాడు. ఇదిగో ఆ మోసం చేసి నా స్థితి ఎంతవరకు వచ్చింది. అయినా ఆ ఆశీర్వాదాలు మోసం చేస్తే రావయ్యా, నీ పాదాలు పట్టుకుంటే వస్తాయి, పట్టుకుంటే వాళ్ళ దగ్గర ఉన్నాయయ్యా ఆశీర్వాదాలు. ఈ 20 ఏళ్లలో నాకు అర్థమైంది, ఇదిగో నీ దగ్గర ఉన్నాయయ్యా ఆశీర్వాదాలు. ఒకరోజు మోసం చేసి తెచ్చుకోవాలనుకున్నవి ఎలాగూ నా జీవితంలోనికి రావు, ఇదిగో నీ పాదాల దగ్గర ఈరోజు పడున్నాను. చస్తానో బ్రతుకుతానో తెలియని పరిస్థితి. ఆ రోజు దేవదూతను పట్టుకున్నాడు. ఏమంటున్నాడో తెలుసా, ఒకరోజు ఆశీర్వాదాల కొరకు మోసం చేసిన యాకోబే మరో రోజు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించే అంతవరకు నిన్ను విడువను. దేవుణ్ణి పట్టుకోవటం రావాలి ప్రేమన వారిలారా, ఆయన పాదాలను పట్టుకోవటం రావాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఒకరోజు మోసగించిన వాడే ఈరోజు తనను తాను తన పాదాల దగ్గర కుమ్మరించుకుంటున్న యాకోబును చూసి ఆ రోజు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న 20 ఏళ్ల క్రితం ఒకరోజు నాన్న అడిగితే ఏషావును అన్నాడు, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. అబద్ధం చెప్పే ధైర్యము లేదు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. మోసం చెయ్యాలి, పేరు మార్చుకోవాలి, నా పేరు కాదని చెప్పే ధైర్యము లేదు ప్రేమని వారలారా. ఆ పశ్చాత్తాపానికి సంతోషపడిన కన్న తండ్రి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఏమనుకుంటున్నావు, నేను ఏర్పరుచుకొనిన జనాంగానికి నీవే తండ్రివి. దేవుని పాదాల దగ్గర పడున్న యాకోబు గారి జీవితంలో ఉన్నత స్థితిలోనికి వెళ్ళటానికి అక్కడే అడుగులు ప్రారంభమయ్యాయి. తన గర్భం నుంచి వచ్చిన వారికి తన పాఠాలన్నీ నేర్పిస్తున్నాడండి. ఒరే మోసము చేయొద్దురా, మోసము చేయొద్దు, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన యాకోబు గారు తన జీవిత పాఠాలను తన పిల్లలకు చెబుతున్నప్పుడు ఆ పాఠాలు యోసేపు గారి చిన్ననాటి హృదయంలో ఇదిగో దేవుని కొరకు బ్రతకాలి ఎన్ని పరిస్థితులు అయినా సరే అనే ఇదిగో చెరగని ముద్రలుగా యోసేపు గారి జీవితంలోనికి వెళ్ళిపోయాయి ప్రియమైన వారలారా. యోసేపు గారి కన్న కళను బట్టి చూస్తుంటే ఇదిగో అర్థం చేసుకుంటున్నాడు, దేవా ఇదిగో ఇలాంటి కళ నా కుమారుడికి నువ్వు ఇచ్చావా, గద్దించినా కూడా దేవా నీ సంకల్పం ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది అని దానిని మనసులో పెట్టుకున్నాడు ప్రేమన వారలారా. ఏమండి ఈ కళను ఈ కళభావాన్ని ఆలోచిస్తుంటే ఏమండి, నీ కుటుంబం నీ కుటుంబం నీ కుటుంబం సౌర కుటుంబంతో పోల్చబడుతుందయ్యా, సౌర కుటుంబంతో. ఎందుకో తెలుసా, నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఒక తండ్రిగా నువ్వు ఉంటున్నావంటే ఏమండి, నువ్వు సూర్యుడివి, నువ్వు సూర్యుడివి. ఆ కుటుంబంలో తల్లి ఒక చందమామ. మన గర్భాన పుడుతున్న పిల్లలు ఎవరనుకుంటున్నారు, నక్షత్రాలు. మన గర్భాన పుడుతున్న పిల్లలు నక్షత్రాలండి.
ఏమండి, సూర్యుడికి మనకి ఉన్న ఈ బంధాన్ని బాగా ఆలోచించగలిగితే, దేవుడు ప్రారంభంలోనే ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాక అన్నాడు. జ్యోతులు కలుగుగాక అన్నాడు. పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతి. ఇదిగో నాన్న పెద్దోడు, పెద్ద జ్యోతి. చిన్న జ్యోతి ఎవరండి? తల్లి, చిన్న జ్యోతి. పగటిని ఏలటానికి పెద్ద జ్యోతిని, పగటిని ఏలటానికి. పగలంతా నాన్న పనిలోనికి వెళుతుంటాడు. ఎందుకు? కుటుంబాన్ని పోషించడానికి కష్టపడుతుంటాడు. పగటిని ఏలుతున్నాడు. తెల్లవారగానే గబగబ గబగబ రెడీ అవుతుంటాడు. సూర్యుడు రాగానే ఈ సూర్యుడు బయటికి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ ఈ సూర్యుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? సూర్యాస్తమయానికి మళ్ళీ ఈ సూర్యుడు ఇల్లు చేరుతాడు. ప్రేమన వారిలారా, ఏమంటే ఈ నాలుగు దినాల మాటలు ఏమంటే చాలా కనెక్ట్ అవుతుంటాయండి మన జీవితంలో. ఇవి విని వదిలేసే మాటలు కాదు. ఈ మాటలన్నీ ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ మరలా 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 మన మనసును తాకుతూనే ఉంటాయి. ప్రేమన దేవుని పిల్లలారా, సూర్యుడు రాగానే సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడు అస్తమించగానే సూర్యుడు ఇంటికి వస్తున్నాడు. ఎప్పుడైతే సూర్యుడు ఇంటికి వచ్చాడో అప్పుడు ఇదిగో వస్తువులన్నీ తీసుకొని వచ్చాడు. బియ్యం తీసుకొచ్చాడు, నూనె తీసుకొచ్చాడు, కూరగాయలు తీసుకొచ్చాడు, పండ్లు తీసుకొచ్చాడు. అప్పుడు వెంటనే, అమ్మయ్యా వచ్చేసారా, ఇంకా రావట్లేదేంటని ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఆకలి అంటున్నారు అని. ఇదిగో రాత్రిని ఏలుటకు ఏ జ్యోతి? చిన్న జ్యోతి. సూర్యుడు రాగానే చిన్న జ్యోతి పని స్టార్ట్ అయింది. చందమామ పని, చందమామ పని. వంట చేయాలి, గబగబ పిల్లలకు పెట్టుకోవాలి. మళ్ళీ తెల్లవారితే ఇదిగో పనికి వెళ్ళేవాడికి సమయానికి నాలుగు ముద్దలు తింటే ఇదిగో శరీరంలో బలం ఉంటుంది, పని చేసుకుంటాడు కదా కదా. ఒక అందమైన భావన కదా కుటుంబం అనగానే. నాననగానే పిల్లలకి కోపం, నాననగానే కోపం. తల్లి ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో నాన్నతో చెప్తాను అనేసరికి చెప్పొద్దమ్మా. ఎందుకు? ఆ సూర్యుల్లో నుంచి వచ్చే కిరణాలు చాలా ప్రమాదకరమైనవి, ఆ ఏ వేడిమికి తట్టుకోలేడు కదా. నాన్న ఒక దెబ్బయ్యగానే వేడుచుకుంటూ ఎవరి వైపు చూస్తుంటో తెలుసా? ఇప్పుడు చందమామ ఎక్కడా? చందమామ ఎక్కడంటే అమ్మ ఎక్కడా? ఎందుకంటే చందమామ వెలుగులను ఎలా పంచుతుందో, ఏమండి, మాతృమూర్తి పిల్లలకు ప్రేమనందిస్తుంది. ప్రేమన వారినారా, ఒకవైపు నాన్న కోపం, మరొకవైపు అమ్మ లాలన. ఒకవైపు నాన్న దండన, మరొకవైపు అమ్మ లాలన కదా. అందుకే నాన్న కోపగించుకోగానే మరో ఆప్షన్ లేదు వీడికి, అమ్మ దగ్గరికి ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోవాలి, అమ్మ అయితే నన్ను ఓదారుస్తుంది. తల్లి ప్రేమకు సూచన, తల్లి ప్రేమకు సూచన కదా. అందుకే పగలు మండిపోతున్న ఈ ఉదయకాలపు స్థితిలో నుంచి రాత్రికాలం అడుగు పెడుతుండగానే వెన్నెల వస్తుంది. ఆ వెన్నెల ఇదిగో వెచ్చటి వెచ్చటి సూర్యకిరణాల మాదిరి కాదు, కానీ పండు వెన్నెలను కురిపిస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రియమైన వారలారా, నిజంగా పిల్లలు కూడా నక్షత్రాలుగా ఎదుగుతున్నప్పుడు 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 సౌర కుటుంబంలో దేవుని కుటుంబం ఎంత బ్రహ్మాండంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడా? మనకేమో సౌర కుటుంబాన్ని చూస్తున్నాడు, తనేమో మనల్ని చూస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇదిగో మీరెలా ఉండాలో అటు చూడండి, ఇదిగో మీరెలా ఉన్నారో నేను చూస్తాను, నేను చూస్తాను. ఏమంటే మనకంటే దగ్గరగా సూర్య కుటుంబమే, సౌర కుటుంబమే ఉన్నా ఆయన దృష్టంతా సౌర కుటుంబం మీద లేదు. ఎందుకంటే సౌర కుటుంబంలో ఈ భూమి ఉంది, భూమి మీద తన కుటుంబం ఉంది, తన కుటుంబం ఉంది అని చూస్తున్నాడు. ప్రేమన వారలారా, ఎలా పంచుతున్నాడో మీరు చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయం 16వ వచనంలో మీరు చూడగలిగితే, రెండు ఆ గొప్ప జ్యోతులను అనగా
పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను, భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు వెలుగు చీకటలను వేరుపరచాలి అని కోరుకుంటున్నాడు ప్రేమన వారలారా. కోపాన్ని ప్రేమను ఇదిగో రెండు వేరువేరు కదా. ఆ పెద్ద జ్యోతి చిన్న జ్యోతి రాత్రి పగలలను వేరు చేయటానికి ఎలా ఉపయోగపడుతున్నాయో, నక్షత్రాల లాంటి పిల్లలకి ఇదిగో కోపం ఒకవైపు, భయం ఇంకొక వైపు, ప్రేమ ఆదరణ ఈ రెండు ఇదిగో నా పిల్లల వల్ల దక్కాలి అని కోరుతున్నాడు ప్రేమన వారలారా. అదేవిధంగా దానియేలు గ్రంథము మనం చూడగలిగితే, దానియేలు గ్రంథములో వ్రాయబడిన మనందరికీ తెలిసిన ఒక చక్కటి మాట 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. మన పిల్లల్ని బుద్ధిమంతులుగా పెంచుతూ ఉంటే ఇదిగో మన ఇంట్లో ఉంటున్న నక్షత్రాలు మన గర్భాన పుట్టిన పిల్లలే ప్రేమన వారలారా. ఎంత చక్కటి భావన ఈరోజు చూసారా. సౌర కుటుంబం ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందంటే కారణం సూర్యుడికున్న ధర్మాలను సూర్యుడు పాటిస్తున్నాడు, చందమామకుండే ధర్మాలను చంద్రుడి ధర్మాలను చంద్రుడు పాటిస్తున్నాడు, నక్షత్రాలకుండే ధర్మాలను నక్షత్రాలు పాటిస్తున్నాయి. సూర్యుడికి ధర్మాలు ఉన్నాయా? బోల్డ్ అని ఉన్నాయండి. చంద్రుడికి ధర్మాలు ఉన్నావా? చాలా ఉన్నాయి ప్రియమైన వారలారా. నక్షత్రాలకి ఉన్నవా? ఉండవి. ఆ కుటుంబం ఇప్పటికీ చక్కగా ఉంటుంది కొన్ని వేల వేల సంవత్సరాలైనప్పటికీ. ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ ఆ సౌర కుటుంబంలో ఇప్పటికీ చక్కటి స్థితి ఉందంటే కారణం వేటి ధర్మాలను అవి పాటిస్తున్నది ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే సూర్యుడి వల్ల ఉపయోగాలు చెప్పండి అంటే బోల్డ్ అని చెప్పాలండి మనం. సూర్యుడు లేకపోతే ఈ విశ్వమే లేదని సూటిగా చెప్పగలం ప్రేమన వారలారా. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలతోనే కదా ఈరోజు ఆహారం, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలతోనే కదా మనకు ఆరోగ్యం, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలతోనే కదా సూర్యుడి వల్లే కదా పగలు రాత్రి, సూర్యుడి కిరణాల వల్లే కదా ఈరోజు మొక్కలు పంటలు. ఒకటేమిటి, మనకు అవసరమైనవి ఇవే అనుకుంటున్నాం కానీ మనకు తెలియని దశలో సూర్యుడి వల్ల ఉపయోగాలు ఒకటా రెండా. సూర్యుడు రాకపోతే అనే ఊహే చాలా భయంకరమైనది ప్రేమన వారలారా. అలాని చందమామ బాధ్యతలు బోల్డ్ అండి. ఋతువులు ఏర్పడాలి అంటే ఎవరుండాలి? చంద్రుడు. నక్షత్రాల పని కూడా ఆకాశంలో ఆరబోసినట్లుగా కనబడుతున్నవి ఎన్నో సంగతులు మన కుటుంబానికి నేర్పిస్తూనే ఉంటాయి ప్రియమైన వారలారా. ఈ సమ్మర్ సీజన్లో 6 బయట పడుకున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నప్పుడు నిజంగా ఎంత విడ్డూరంగా అనిపిస్తుందంటే, దేవా ఎన్నో వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటున్న నక్షత్రాన్ని కనిపించేటట్టుగా ఎందుకు పెట్టావయ్యా? అది నా కంటికి కనిపించాలా? ఆలోచించండి ఒక్కసారి సుదీర్ఘంగా. అంత దూరంలో ఉన్నది మనకు కనబడకుండా ఉండటం వల్ల ఏమన్నా ప్రాబ్లమా? కానీ కొన్ని వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటున్న నక్షత్రాన్ని కూడా కనిపించేటట్టుగా ఎందుకు పెడుతున్నాడో తెలుసా? దాన్ని చూసి ఎన్నో పాఠాలు నీకు నేర్పించాలి అని.
ఆకాశం అనేది ఏంటనుకుంటున్నారు ప్రియమైన వారలారా? ఓ పెద్ద బ్లాక్ బోర్డ్ అండి, ఓ పెద్ద బ్లాక్ బోర్డ్. పాఠశాలలో పిల్లలకు పాఠాలను నేర్పించడానికి పాఠశాలకు వెళ్ళగానే ఒక బ్లాక్ బోర్డు కనిపిస్తుంది. టీచర్ ప్రతిదాన్ని బ్లాక్ బోర్డు మీద వ్రాసి పిల్లలకు పాఠాలు నేర్పిస్తుంది ప్రియమైన వారలారా కదా. ఏమండి ఆకాశాన్ని ఇప్పుడు చూడండి అండి, అదో పెద్ద బ్లాక్ బోర్డ్ అండి. అందులో ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో సూర్యుని చూపిస్తున్నాడు, ఒక పాఠం నేర్పిస్తున్నాడు. చంద్రుణ్ణి చూపిస్తున్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చివరికి నక్షత్రాలను చూపిస్తున్నాడు, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మేఘాలను చూపిస్తున్నాడు, పాఠాలను నేర్పిస్తున్నాడు. విజ్ఞానం విజ్ఞానం అనుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, కానీ ఒక్కసారి ఆ బ్లాక్ బోర్డు మీద దేవుని కోణంలో చూడగలిగితే ఎన్ని పాఠాలు ఆ బ్లాక్ బోర్డు మీద మనకు నేర్పిస్తున్నాడు. అంత క్లాస్ టీచరు 30 మందే గనక ఎదురుగా పెట్టింది, మరి కోట్ల మందికి కనిపించాలంటే బ్లాక్ బోర్డు ఎక్కడ పెట్టాలండి? అందుకే పైన పెట్టాడండి ఆయన, అందుకే పైన పెట్టాడు. ఈ రాత్రి భోంచేసి ఒక్కసారి మీ పైన మీ బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి, అంత దూరములో ఉన్నవి నాకెందుకు కనిపించేటట్టుగా పెట్టావయ్యా? నాకేదో నేర్పించడానికి, కాకపోతే ఇంకేం కారణం ఉంది చెప్పండి ప్రేమన వారలారా. ఇంకో విషయం చెప్పంటారా, గ్రహాలు ఉన్నవి, ఉపగ్రహాలు ఉన్నవి, అవి కనిపించకుండా పెట్టాడు. వీటిని కనిపించేటట్టుగా చేసిన దేవుడు వాటిని కనిపించకుండా ఎందుకు పెట్టాడు? వాటిని కనిపించేటట్టుగా దేవుడు చేయలేడా? చేయలేడా? చేయగలడు. కొన్నింటినేమో కనిపించకుండా పెట్టాడు, నక్షత్రాలనేమో కనిపించేటట్టుగా పెట్టాడంటే వీటితో ఎన్నో పాఠాలు నువ్వు నేర్చుకోవాలి. సూర్యుడు రాగానే గుడ్ మార్నింగ్ నేర్చుకున్నాం, సూర్యుడు వెళ్ళిపోగానే గుడ్ నైట్ నేర్చుకున్నాం కదా. వాటిని బట్టి మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? లేవాలి పడుకోవాలని నేర్చుకున్నాం, కానీ లేచిన నీకు ఎన్ని పాఠాలను నేర్పిస్తుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించగలిగితే ఆ సౌర కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పించాలనుకున్నాడు. అది చాలా పెద్ద బ్లాక్ బోర్డ్ అండి. ఆ బ్లాక్ బోర్డు మీద మన కుటుంబానికి అవసరమైన పాఠాలు దేవుడు ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నాడు ప్రేమన వారలారా. కొన్ని సూర్యచంద్రుల మధ్య ఉన్న బంధాన్ని మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం ఎంత చక్కటి మాట వ్రాయబడిందో చూడండి. 29వ వచనం, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఏమంటే సూర్యుని చీకటి కమ్ముకోగానే చంద్రుడు కాంతినివ్వడు అంటున్నాడు. చంద్రునికి ఏం కాలేదు కదా. సూర్యుడు కాంతినివ్వకపోతే చంద్రుడు ఎందుకు వెలుగునివ్వడు? సూర్యుని చీకటి కమ్ముకొనగానే చంద్రుడు ఎందుకు కాంతినివ్వడు, ఎందుకు వెలుగునివ్వడు అంటే చంద్రుడు ఎవరి మీద ఆధారపడుతూ కాంతినిస్తాడో తెలుసా? ఎవరి మీద? సూర్యుడి మీద. చంద్రునికున్న వెలుగులు చంద్రునివి కావు, చంద్రుడు స్వయం ప్రకాశితము కాదు. మరి ఈ వెలుగులు ఎక్కడివి? సూర్యుని వెలుగులే తీసుకుని తాను కూడా వెలుగుతున్నాడు ప్రియమైన వారలారా. అంటే చంద్రుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడో చెప్పండి. సూర్యుడి మీద ఆధారపడుతున్నాడు. మనందరికీ తెలుసు కదా, చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడుతున్నాడు. సూర్యుడు స్వయం ప్రకాశితం. సూర్యుడికి వెలుగు రావాలి అంటే ఎక్కడి నుంచే సూర్యుడు వెలుగు తీసుకోవలసిన అవసరత లేనివాడు, లేనివాడు ప్రేమన వారలారా. చూసారా, ఒక కుటుంబంలో కూడా ఏమంటున్నాడో తెలుసా?
పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అని భార్య భర్తలను తల్లిదండ్రులను చూపిస్తూ ఇదిగో భార్యను భర్త మీద ఆధారపడమంటున్నాడు. నువ్వు స్వయం ప్రకాశితం కాదమ్మా, నీ వెలుగులు నీ భర్త వెలుగులే నీ వెలుగులు అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏమంటే సైంటిఫికల్గా బాగా నేర్చుకున్నాం కానీ దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠాలు నేర్చుకోలేకపోయాం ప్రేమన వారలారా. ఒక చందమామ సూర్యుని మీద ఆధారపడుతున్నట్టుగా ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నట్టుగా లేదు ఆ మాటలు. నక్షత్రాల గురించి మనం ఆలోచించగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఒక చక్కటి మాట, పిల్లల గురించి మాట్లాడిన మాట మనకు కనబడుతుంది ప్రేమన వారలారా. మూడో అధ్యాయము యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన మంచి మాట మీరు చూడగలిగితే ఎంత చక్కటి మాట కనబడుతుందో చూడండి. 17వ వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేదు లేదు అంటున్నాడు. పరలోకమందున్న తండ్రి జ్ఞానం ఈరోజు సౌర కుటుంబంలో మనకు చూపించి నేర్పించాలనుకున్నది విజ్ఞాన విషయాలు కాదు ప్రియమైన వారలారా. మన కుటుంబానికి అవసరమైనవి ఓ పవిత్రత, ఓ సమాధానకరమైనది, ఓ మేలుకరమైనది మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో చందమామ సూర్యుని ఆనుకొని ఉన్నట్టుగా ఇదిగో చిన్న జ్యోతి భార్య భర్తను ఆనుకోవాలి. ఇదిగో తల్లి తండ్రిని ఆనుకోవాలి ప్రియమైన వారలారా. అది పిల్లలు చూస్తుండాలి. నాన్న మాట అమ్మ వింటుంది, అమ్మ నాన్న మాట మేము వినాలి. ఈ రెండే నక్షత్రాలకు ఆధారము, ప్రియమైన వారలారా. తల్లి పెంపకంలో పిల్లలు పెరగాలి. అందుకే నక్షత్రాలు ఎప్పుడు కనపడుతుంటాయి? రాత్రి చందమామతో కనబడుతుంటాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? పిల్లల పెంపకములో ఓ తల్లి ప్రముఖమైన పాత్రను వహించాలి. ఇదిగో నక్షత్రాలు చందమామతోనే ఉండాలన్న భావన కనబడటం లేదా? ఎంత పవిత్రంగా కనపడుతుందండి ఈరోజు ఆకాశం మనకి కదా. ఏదో హడావుడి కాగా లేదు, విజ్ఞాన విషయాలని ఏదో హడావుడి ఈరోజు లోకం చేస్తుంది. కానీ దేవుడు తన చక్కటి సంగతులు నేర్పించడానికి ఆకాశం అనే బ్లాక్ బోర్డును పరిచి ఎన్ని చక్కటి సంగతులు దాని ద్వారా ఆలోచన కలిగిస్తున్నాడో చూడండి. ఇంకా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము నలభై ఒకటి సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఇదిగో నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రమునకు నక్షత్రమునకు భేదమున్నది కదా. ఏమంటే అప్పుడప్పుడు పిల్లల్ని గమనించుకోండి, ఎవరి టాలెంట్ వారిదండి? పెద్దవాడిదో టాలెంట్, చిన్నవాడిది ఓ టాలెంట్. పెద్దవాడి ఆలోచన విధానం వేరు, చిన్నవాడి ఆలోచన విధానం వేరు. మన పిల్లలే, మన గర్భాన పుట్టిన వారే. వాళ్ళ అభిరుచులు గమనిస్తున్నప్పుడు మన గర్భాన పుట్టిన వారిలో ఒకరికొకరికి అభిరుచులలో తేడా. ఒకటికి ఒకటి ఇష్టం, మరొకటి అది ఇష్టం ఉండదు ఇంకోటికి. ఆహార పదార్థాలలో ఆ తేడా కనపడుతుంటుంది, వస్త్రధారణలో ఆ తేడా కనపడుతుంటుంది, వాళ్ళ ఆలోచన విధానంలో తేడా కనపడుతుంటుంది. ఆ తేడానే చెబుతున్నాడు, నక్షత్రములకు నక్షత్రములకు మహిమ వేరు. ఆ నక్షత్రాలకు ఎలా మహిమ వేరో మన పిల్లల్లో కూడా అది కనబడుతుంది కదా ప్రియమైన వారలారా. ఒక తండ్రిగా కుటుంబంలో నీ మహిమ వేరు,
ఒక తల్లిగా నీ కుటుంబంలో నీ మహిమ వేరు, మీ గర్భం నుంచి వచ్చిన పిల్లల మహిమ వేరు అంటున్నాడు కదా. ఓ సౌర కుటుంబం బ్రహ్మాండంగా ఈరోజు వరకు ఉండగలుగుతుందంటే ధర్మాలను పాటిస్తుంది అని మనమే చెప్పగలుగుతున్నప్పుడు, ఈరోజు దేవుని కుటుంబం ఎన్ని కష్టాల పాలైందంటే కుటుంబంలో సూర్యుడు తన ధర్మాలను విడిచిపెట్టాడు, చందమామ తన ధర్మాలను ఎప్పుడు కానీ జ్ఞాపకం చేసుకోవటం లేదు. నక్షత్రాలు ఇక నక్షత్రాలుగా ఎలా ఉండగలుగుతాయి చెప్పండి ప్రేమన వారిలారా, ఎలా ఉండగలుగుతాయి? ఒక తండ్రికి ఒక భర్తకు తన ధర్మాలు జ్ఞాపకం లేవు. ఎప్పుడో పెళ్ళినాడు హడావుడిగా జయించిన ప్రమాణాలు ఏం గుర్తుంటాయండి? ఆ ప్రమాణాలు కూడా సగం మింగి సగం అని, ఆ ప్రమాణం చేస్తున్నప్పుడు కూడా సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేయక ఏం గుర్తుంటాయండి కదా. ఏమండి ఆ ప్రమాణాలు చేయించిన అయ్యగారుకు బట్టి వచ్చాయి కానీ చేసిన మనకు రాలేదండి. అసలు బట్టి రావాల్సింది ఆయనకా మనకా? మనకు. పాపం ఆయన చేసి చేసి ఆయనకు బట్టి వచ్చేసాయి. మనం ఏమనుకున్నామంటే ఇవి ఆయనకు అవసరం, పెళ్ళినాడు చేస్తున్న ప్రమాణాలు ఆయనకు అవసరం అనుకున్నాం. ఇదిగో ఈ పెళ్ళి తర్వాత చచ్చేంత వరకు మనకు అవసరమని దేవుడు రాయించిన మాటలు ఆ రోజే మనం మర్చిపోయాం కదా. ఆ రోజు శుభాకాంక్షలు హడావుడి ఎంత అంత కదా అయిపోయింది కదా. కానీ ఒక్కసారి ఆ ధర్మాలను జ్ఞాపకం చేసుకుంటే సౌర కుటుంబం బాగుంది అనడానికి కారణం ఇదిగో ఆ ధర్మాలకు లోనై ఆ ధర్మాలను పాటిస్తుంది. ఈరోజు కుటుంబం అస్తవ్యస్తం కావటానికి, పెళ్ళి కుటుంబానికి పునాదైతే ఆ పునాది సరిగా వెయ్యబడకపోతే ఆ పునాదిలో సరిగా నీ ధర్మాలేంటో నువ్వు ఆలోచించక నీ ధర్మాలను నువ్వు ఒడిచిపడితే ఒక సూర్యుడు లేని సౌర కుటుంబాన్ని ఊహించగలవా? అలాగే ఒక కుటుంబంలో తండ్రి సరిగా లేకపోతే ఆ కుటుంబాన్ని ఊహించగలవా? ఒక చందమామ లేకపోతే రాత్రిని ఊహించగలవా? అలాగే ఒక తల్లి సరిగా లేకపోతే ఆ కుటుంబాన్ని ఊహించగలవా? ఒక నక్షత్రాలే, ఈ ఇద్దరు సరిగా లేకపోతే నక్షత్రాలే ఉండనప్పుడు. ఎందుకంటే మత్తయి సువార్త 24:29 చంద్రుడు కాంతినివ్వడు అనగానే నెక్స్ట్ రాయబడింది ఏంటో తెలుసా? నక్షత్రములు రాలును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇక తల్లి కాంతినివ్వకపోతే సూర్యుడే చీకటి కమ్మితే నక్షత్రాలు రాలిపోతుంటాయి ప్రేమన వారలారా. పిల్లలు కూడా కములో కలిసిపోతుంటారు ప్రేమన దేవుని పిల్లలారా. ఎంతకంటే ఇంకేం చెప్పాలి? మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అంటున్నాడు దేవుడు మనల్ని. ఎందుకు? ఒక కుటుంబ వ్యవస్థ పిల్లల్ని సరిగా పెంచడానికి ఈరోజు దోహదము చేయటం లేదు ప్రియమైన వారలారా. భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవలలో ఆ కన్నీళ్లలో ఆ కష్టాలను చూస్తూ పెరుగుతున్న పిల్లలు రాలిపోక నిలబడతారా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే సుదీర్ఘంగా ఆలోచించాలి, మన కుటుంబాలను సరిదిద్దుకోవాలి, మన కుటుంబాలకు అవసరమైన మాటలు ప్రేమన వారలారా. ఇది కుటుంబానికి ఒకరొచ్చి వినే మాటలు కాదు, కుటుంబం కూర్చొని వినే మాటలు ప్రేమన దేవుని పిల్లలారా. నా ధర్మం ఏంటో నాకు తెలియాలి, నా భార్య ధర్మం ఏంటో నా భార్యకు తెలియాలి కదా. మనుషులు చెప్పే మాటలను బట్టి వినొచ్చు వినకపోవచ్చు, జన్మనిచ్చిన కన్న తండ్రే సరిదిద్దటానికి ఈరోజు పూనుకుంటున్నాడు. ఇదిగో నా ధర్మాలను నాతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు, నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. ఒక భార్యగా నీ ధర్మాలను నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే కుటుంబంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉంటే కన్నీళ్ళున్నా ఆనందంగా ఉంటాం, ఆయన ఉంటే కష్టం ఉన్నా సంతృప్తిగా ఉంటాం, ఆయన లేనప్పుడు ఎన్ని ఉన్నా ఈరోజు కుటుంబాలలో ఆనందం లేదు ప్రేమన వారలారా. మనం ఏమనుకున్నాము తెలుసా? డబ్బుంటే చాలు అనుకుంటాం ప్రేమన వారలారా. నో,
ఆనందంగా ఉండటానికి డబ్బు కాదయ్యా కావలసింది, నీకు జన్మనిచ్చిన నీ కన్న తండ్రి నీ కుటుంబంలో ఉండాలి. ఇదిగో నేను బాగుండాలంటే ఈ జేబులో ఎంతుంది అని చెయ్యి వేసుకొని చూసుకుంటా, కానీ నువ్వు బాగుండాలంటే ఆ జేబు వెనక గుండె ఉంది, ఆ గుండెలో దేవుడు ఉన్నాడో లేదో చూసుకో, అప్పుడు నువ్వు బాగుంటావు. ఈ జేబులో ఎంతుంటే నువ్వు బాగుంటావని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ జేబులో ఉన్న రంగు కాగితాలు నీకు ధైర్యాన్ని ఇస్తున్నాయేమో, అది కాదు ప్రియమైన వారలారా. ఆ జేబు వెనకాల ఒక గుండె ఉంది ప్రియమైన వారలారా, ఆ గుండెలో దేవుడు ఉన్నాడా ఒక్కసారి ఆలోచించుకో. సంతోషం అనేది అక్కడ ఆయన ఉంటే కలిగేది, వస్తువుల వల్ల, ఆస్తుల వల్ల, అంతస్తుల వల్ల, హోదా వల్ల, పదవుల వల్ల ఇవి కాదయ్యా. నీ హృదయంలో దేవుణ్ణి నింపుకుంటే ఉండేది ఆనందం, అది నీ కుటుంబంలో ఉండాలి, అది నీ కుటుంబంలో ఉండాలి. ఇది మొదటి రోజు కనుక ఆలస్యంగా ప్రారంభించుకున్నాం, రేపటి దినము 10:30కే మనం ముగించుకుందాం. అద్భుతమైన ఈ ప్రసంగాల సరళిలో సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అనే ఈ అద్భుతమైన మాటలలో మన ధర్మాలేంటో, మన భార్య ధర్మాలేంటో, మన పిల్లల ధర్మాలేంటో వినిపిద్దాం కుటుంబాలతో. రండి, రెండో భాగాన్ని రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మాకన్నా తండ్రి మీకు వందనములు ఆయన. మీ పిల్లల్ని ప్రేరేపించారు, మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ ఉదయకాలపు ప్రయాణం అంతా నీ కాపు దళలో నాయన తీసుకుని వచ్చిన ఆయన, విలువైన మాటలు అందించడానికి నాయన మీరు చేసిన సహాయనికై మీకు స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి, ఈ లక్షలాది రూపాయలు నాయన అనేకుల్ని బలపరచాలి, అనేకుల కుటుంబాలు కట్టబడాలి నాయన. తండ్రి, కుటుంబంలో ఉన్న సంతోషాన్ని మీ పిల్లలు పొందుకోగలిగిన స్థితిని ఇవ్వాలి, ఆ కుటుంబాలలోనికి మీరు రావాలి నాయన. తండ్రి, రెండవ రోజు కూడా ఆదరించండి, కనికరించండి, విలువైన మాటలు చెప్పగలిగే స్థితినివ్వండి నాయన. ఈ కార్యక్రమం కొరకు కష్టపడుతున్న మీ పిల్లలకు సంతోషాన్ని ఇవ్వండి, ఆశతో వస్తున్న మీ పిల్లలకు నాయన ఆదరణకరమైన మాటలను అందించండి నాయన. మిగిలిన 3 దినములు నాయన దీవెనకరంగా, మహిమకరంగా, మరి ముఖ్యంగా నాయన మీకు మహిమకరంగా జరిగించుకునే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, మీ పిల్లలందరినీ కుటుంబాలుగా నాయన రేపు తీసుకుని రమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.